తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఈరోజు ఆనంద్ ఇన్ హోటల్లో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తనకు తాను ప్రజలతో మమేకమవడానికి మీడియా మిత్రుల సహకారం పూర్తిగా కావాలని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల జనసేన అభ్యర్థిగా నిడదవోలు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని, ప్రతి ఒక్కరూ సహకరించి గెలిపించాలని, రాజకీయాలలో తనకు ఉన్న పలుకుబడిని గత ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకుని నిడదవోలును తాను అభివృద్ధి చేసి చూపెడతానని, ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలని కోరారు. రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వ్యవహరించిన నేపథ్యం, అదేవిధంగా నేను స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా ఎంఎస్సీ ఉన్నప్పుడు ఈ నెలలో కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు రాజమండ్రి పార్లమెంటరీకి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో ఖచ్చితంగా చెప్పి జనసేన పార్టీని నియోజకవర్గం మీద ఉన్నటువంటి మక్కువని కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి కాంక్ష కానీ మరోసారి బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుని దీన్ని జనసేన కేటాయించడం జరిగింది. కేటాయించినప్పుడు కొన్ని పరిస్థితులు రీత్యా రాజమండ్రి రూరల్ నియోజకవర్గానికి ఎప్పటికైతే సంపూర్ణమైనటువంటి వేదిక తయారు చేసుకున్నప్పటికీ కూడా రెండవ నియోజకవర్గానికి మన అవసరం ఉంది, జనసేన పార్టీకి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో ఇక్కడ మన అభ్యర్థి ఆలోచన చేసి నన్ను ఇక్కడికి అభ్యర్థిగా పంపించడం జరిగింది. మూడు పార్టీల మీటింగ్ అనేటువంటి వారందరి ఆదర అభిమానాలతో ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా నన్ను ఇక్కడ పంపడం జరిగింది. సో ఈ ప్రకారంగా ఇక్కడ రావడం మాత్రమే కాకుండా ఒకటైతే నేను స్పష్టంగా చెప్పగలను, ఎప్పుడైతే ఈ ప్రాంతంలో మనం మన కార్యకలాపాలను విస్తరించాలనేటువంటి ఆలోచన చేశామో, ఎప్పుడైతే ఇది మన కార్యక్షేత్రంగా ఏర్పడుతూ వెళ్తాము, దానికి ముఖ్యంగా ఒక సమీకరణం వల్ల వెళ్ళవలసి వస్తుంది. దానికి మూడు పార్టీలు కలిసి నిర్ణయించుకుని మనకు నిలదొరనేది మనకి కేటాయించేది కనుక నూటికి నూరు శాతం కూడా మనం వారికి న్యాయం చేయాలనేటువంటి మాట చెప్పి వారందరినీ ఒప్పించి వారందరినీ కూడా అక్కడ మా ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఉచి చౌదరి గారికి వారందరినీ ఆ కేడర్ అందరినీ అప్పచెప్పి రేపు మాకు ఒక జాయింట్ మీటింగ్ కూడా పెడతాను. అక్కడ ఆ జాయింట్ మీటింగ్ లో కూడా పూర్తిగా వారికి అందరూ కేడర్ పనిచేసే విధంగా వాతావరణాన్ని కల్పించి వారికి ఏ ఇబ్బంది పెట్టలేదు. కొంత ముందు వారందరూ కూడా కొంచెం వాళ్ళ ఉద్దేశం కావాలనేటువంటి వారందరికీ కొంత ఉద్యమ రూపంలో పెట్టబోయారు. కానీ దాన్ని నివారించి వివరించి మీరు అలాంటి పనులు చేయకూడదు. మనం పార్టీని తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడైతే అదే రకమైన వాతావరణం నిడదవోలు నియోజకవర్గం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఒకరోజు అభివృద్ధి కావచ్చు కానీ రావడం ఒక్కొక్కసారి లేదు కానీ రావడం మాత్రం పక్కా ఆ రకంగా ఒకటి రెండు రోజులు బ్రేక్ పడడం చెప్పు కానీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి